ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి అగమ్య గోచారంగా ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారు పార్టీ కీలక నేత కె కేశవరావు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ద్రోహాలు కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దని కితాబునిచ్చారు అలాంటి ధీరుడు కేసీఆర్ను కొన్ని కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారని అన్నారు పార్టీలో నిఖాసు కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని పోరాడ పదంలో కథం తొక్కుదామని ఆయన పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు